हाय हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल अनिता किरण व्लॉग्स। रोज रेसीपी वच्चेसी गोदावरी स्टाइल लो पेसर पुनुकुलु पुलुसु चेयडम एला अन्नदे ई रोज वीडियो। काकीनाडलो सुब्बय्य गारी होटल लो एवरैना भोजनं चेसि उंटे ई रेसीपी गुरिंचि अयिते तप्पकुंडा तेलिसि उंटुंदि। इदि चाला टेस्टीगा उंटुंदि। ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఒకసారి చూద్దాము। 6 ఆనియన్స్ తీసుకున్నా, 2 టొమాటోస్ తీసుకోవాలి, 4 మిర్చి తీసుకోవాలి అండ్ కొరియాండర్ లీవ్స్ ఏమో నేను గార్నిష్ కని చెప్పి కొంచెం తీసుకున్నా। పెసర పునుకులు అయితే నేను బయట తెప్పించుకున్నా, ఇంట్లో ప్రిపేర్ చేసినవి అయితే కాదు। అవి ఒక 7 తీసుకున్నా। ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి, రుచికి సరిపడంత ఉప్పు తీసుకున్నాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి। చింతపండు వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను। చూపించిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వాటిని నేను ఇలా కట్ చేసుకున్నాను। ఆనియన్స్ ను మిర్చిని టమాటాని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను। మీకు చూపించిన చింతపండు ఏదైతే ఉందో దాన్ని ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి చింతపండు స్టార్టింగ్ లోనే, లేదంటే నానదు। స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి, దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా నేను అయితే। ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ దానిలో వేసుకోవాలి। కట్ చేసుకున్న మిర్చిని కూడా దానిలో వేసుకోవాలండి। ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఆనియన్స్ మిర్చి అనేది ఇలా లైట్ గా ఫ్రై అయి ఉన్నది। ఒకసారి దాన్ని మిక్స్ చేయండి, కలపండి, లేదంటే మాడిపోతాయి। ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చాక టమాటా వేయండి। టమాటా వేసాక ఒకసారి అన్ని కలుపుకోండి। ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఇలా మొత్తం అన్ని కుక్ అవుతున్నాయి చూడండి, ఒకసారి ఎలా ఫ్రై అవుతున్నాయో। ఫ్రై అయిన వాటిని ఒకసారి మళ్ళీ కలుపుకోండి, లేదంటే మాడిపోతాయి। మొత్తం అన్ని ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను నేను అండ్ అలానే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి। చూసుకోండి ఉప్పు సరిపోతుందా లేదా అన్నది అండ్ అన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయండి, బాగా కలుపుకోవాలి అండ్ ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఇలా చూడండి ఎంత బాగా ఫ్రై అయి ఉన్నాయో। ఆనియన్స్ మిర్చి టమాటా అన్నీ బాగా ఫ్రై అయ్యాక చూడండి ఎలా ఫ్రై అయినాయో మొత్తం అన్నీ। వాటిలో ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకోవాలి, నేను ఆ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను 2 గ్లాసెస్ వాటర్ అలాగా। 5 మినిట్స్ ఆగి చూస్తే చూడండి మనం వేసుకున్న వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతుందో, ఇట్లా బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది, మొత్తం అన్నీ కుక్ అవుతాయి లోపల ఆనియన్స్ అన్నీ కూడా। ఆ వాటర్ అనేది అలా బాయిల్ అయ్యాక మనం చింతపండు పులుసు వేసుకోవాలి। మీకు స్టార్టింగ్ చూపించిన చింతపండు ఉంది కదండి, దాన్ని చూడండి పులుసు సపరేట్ చేసుకుని చింతపండు గుజ్జు అనేది సపరేట్ చేశాను। ఆ చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని బాయిల్ అవుతున్న వాటర్లో చింతపండు పులుసు అన్నది వేసుకోవాలి। చింతపండు పులుసు వేసాక ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం బబుల్స్ వస్తాయి చూడండి। పులుసు అన్నది బాగా మరిగిపోయిన తర్వాత దానిలో మనం తీసుకున్న పెసర పునుకులు ఏవైతే ఉన్నాయో దానిలో వేసుకోండి। ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి పునుకులు అన్నది। స్టార్టింగ్ పునుకులు చాలా చిన్న సైజులో ఉంటాయి, పులుసు అన్నది బాగా జ్యూస్ అంతా పీల్చుకుంటే అవి చాలా పెద్దగా ఉబ్బుతాయండి। ఒకసారి చూడండి ఇలా బాగా పెద్దగా అయ్యే వరకు ఉంచండి, మరీ ఎక్కువసేపు ఉంచితే పునుకులు అన్నది మొత్తం స్మాష్ అయిపోతాయి, విడిగిపోతాయి। సో ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది। ఇంకా ఈ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది। ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేస్తున్నా చూడండి, అండ్ దించే ముందు కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి। పులుసు మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పునుకులు అన్నది, జ్యూస్ మొత్తం పీల్చుకొని అవి బాగా పొంగుతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది। ఒకసారి మీ అందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందని అంటారు అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనితా కిరణ్ వ్లాగ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।